అనంతపురం జిల్లా పెదవడగూరు మండలంలో దారుణం జరిగింది. మహిళను అతి దారుణంగా హత్య చేసి దహనం చేశారు గుర్తు తెలియని దుండగులు. ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ సమీపంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మృతురాలి వయసు సుమారు 35 సంవత్సరాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఆమెను ఎక్కడో చంపేసి ఇక్కడికి తెచ్చి దహనం చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. క్లూ టీమ్స్ ఆధారంగా వివరాలను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అనంతపురం జిల్లా పెదవడగూరు మండలంలో గ్రామ పంచాయతీలో ఎటు చూసినా మురికి కుప్పలు చెత్తా చెదారంతో నిండిపోయాయి. వర్షాకాలం కావడంతో డ్రైనేజీ నిండిపోయి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉంది. దీంతో పాదాచారులు వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారింది. పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. పంచాయతీకి వచ్చే ఆదాయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వీరంతా ఆరోపిస్తున్నారు. కరోనా పొంచిమన్న నేపథ్యంలో తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా చింతకారి మండలం నరసింహ